హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్ర నగర్. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ఓఆర్ఆర్ పై ఆపా జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువగా ఉండేలా ఎగ్జిట్ నంబర్ 17-18 కి కేవలం 5 మినిట్స్ దూరంలో బెస్ట్ కనెక్టివిటీతో ఉండటం ప్రాస్పెరా కౌంటీ స్పెషల్ అసెట్. హాయ్ సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పెరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ప్రాస్పెరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ వన్ ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బైదాబై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. విత్ ఇన్ 1 ఇయర్ లో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. బైదాబై ఫ్యూచర్ హైదరాబాద్కు ఎలాంటి ప్రాబ్లం లేదనడానికి ఏంటంటే వాతావరణ సమతుల్యత. భారతదేశంలో ఏ సిటీకి లేనంత ల్యాండ్ మనకు అవైలబిలిటీలో రావడం, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి. నౌ కమింగ్ త్రిబులార్. వన్స్ త్రిబులార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ అనేది ఎవరు టచ్ కూడా చేయలేదు. వన్స్ అపాన్ వన్ టైం ప్రపంచంలో హైదరాబాద్ రాష్ట్రం అనేది రిచెస్ట్. అదే రకంగా భారతదేశంలో ప్రపంచంతో పోటీ పడుతున్నది హైదరాబాద్. ఇలా హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్స్ కానివ్వండి, హైదరాబాద్కు ఎలాంటి డోకో లేదనేది 100% నేను నమ్ముతున్న నిజం అది. సో హైదరాబాద్కు ఉన్న కండిషన్, ల్యాండ్స్ అండ్ వాటర్, వేరే సిటీస్ వాటర్ కూడా 100% సఫిసియన్స్ వాటర్ అయిపోయింది. తాగునీరు కానీ, సాగునీరు కానీ అండ్ చెట్లు కూడా, సమ్ క్రూట్స్ ఆఫ్ ట్రీస్ కూడా నడడం జరిగింది. ఎన్విరాన్మెంట్ 100% హైదరాబాద్ బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ హైదరాబాద్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తారు. ఒక 1 వీక్ గురించి వచ్చే బంధువులు కానివ్వండి, 1 వీక్ వచ్చిన ఫ్రెండ్స్ కానీ వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చేసి ఒక హైదరాబాద్లో ఒక 1 వీక్ 2 వీక్ స్టే చేస్తే కూడా రిటర్న్ హైదరాబాద్ వచ్చి మైగ్రేట్ అయిపోయి హైదరాబాద్లోనే జీవిస్తే బాగుంటుంది అనే విధంగా చాలామంది నా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు ఇప్పుడు. సో నేను చెప్పడం ఏంటంటే హైదరాబాద్ మార్కెట్కు ఎలాంటి డోక లేదు. హైదరాబాద్ గురించి ఒక దుష్ప్రచారం తప్ప హైదరాబాద్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాస్ట్ తగ్గేది ఉండదు, ఫ్యూచర్లో పెరిగేది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్స్ కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి తీసుకోవాలనేది నేను నా సూచన 100%. హైదరాబాద్ సిటీకి దీటుగా జిల్లాల్లోనూ ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేయడంలో గిరిధారి కన్స్ట్రక్షన్స్ తన సత్తా ఏంటో చాటుకుంది. అందుకే సుదీర్ఘ కాలంగా కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ సంస్థగా నిలుస్తూ వస్తుంది. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ ప్లాన్ ఎట్లా చేస్తున్నాం అంటే డిఫరెంట్ గా 25 ఎకర్స్ నుంచి 50 ఎకర్స్ ఆ రేంజ్ లో మేము ప్లాన్ చేసుకుని అది టౌన్ కు దగ్గరలో విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరు ఆ ఫ్లాట్ తీసుకుని ఎక్కడో కొండలపైన గుట్టలపైన కాకుండా టౌన్ కు దగ్గరలో మంచి యాక్సెసబిలిటీ ఉన్నట్టు, అంటే హైవేస్లోకి వెళ్ళి మన ప్రాజెక్ట్లకు వెళ్ళిపోవచ్చు. ప్రతి మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా యాక్సెసబిలిటీ, అర్ధరాత్రిలో కూడా మూవీ చూసి మన కమ్యూనిటీలకు వెళ్ళిపోవచ్చు. వన్స్ కమ్యూనిటీలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే సూపర్ మార్కెట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేస్తాం కాబట్టి కస్టమర్లు కూడా మోర్ హ్యాపీ ఉంటారు. దాంతోపాటు మా కంపెనీ 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్న తరుణంలో ఇంకా ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ఇంకా ఏ జిల్లా తీసుకోవాలని ఆలోచన చేసి హైదరాబాద్తో పాటు త్రిబులార్ వస్తున్నాం కాబట్టి త్రిబులార్ కూడా ఒక క్లస్టర్ కింద తీసుకొని ఆ ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో ప్లాన్ చేసుకుని అక్కడ కూడా మేము ప్లాన్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు, ప్రైజెస్ కూడా అందుబాటులో ఉండేటట్టు సెర్చ్ చేసి సిటీకి 1-1.5 అవర్స్ జర్నీ ఉండేటట్టు ఆలోచన చేసి మేము కొత్త ప్రాజెక్ట్ ఆల్రెడీ మా ప్లానింగ్లో ఉన్నాయి.